Hi friends, welcome back to my night fly. This is Ravi Teja. You're watching City Drive World. Dear friends, new beginners evaraithe untaro ante car driving kottaga nechukuntunna persons evaraithe untaro variki upayogapade vidhanga nenu oka driving series naithe start chesanu. Ante car engine ela start cheyalo teliyina person nunchi oka professional driver laga marchayenta varaku kuda nenu mimmalni train chestanu ani cheppesi aithe promise chesanu kada. ఇందులో భాగంగా లాస్ట్ 3 వీడియోస్ పోస్ట్ చేసిన వీడియోస్ ఏవైతే ఉంటాయో ఆ వీడియోస్ ఓన్లీ ఒక బిగినర్ డ్రైవింగ్ సీట్లో ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు తను ఏ విధంగా బిహేవ్ చేస్తాడు అండ్ తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అన్న విషయాల గురించి మాత్రమే మీకు నేను అందులో చూపించాననమాట ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ అని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ అండ్ బిగినర్స్ ఎవరైనా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నట్లయితే కనుక ఈ సిరీస్ని అయితే మీరు మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకు స్టీరింగ్ స్టీరింగ్ కంట్రోల్ చేయ నేర్చుకోవడానికి చాలామంది చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు బట్ మీరు ఈ వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే 100% ఈ వీడియో చూసిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా స్టీరింగ్ని అయితే మీరు హ్యాండిల్ చేసుకోగలుగుతారు ఫ్రెండ్స్ రైట్ ఫ్రెండ్స్ ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోతామా లెట్స్ స్టార్ట్ ది వీడియో రైట్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ బిగినర్స్ ఎవరైతే ఉంటారో 99% పీపుల్స్ ఫస్ట్ టైం ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ఓన్లీ స్టీరింగ్ కంట్రోల్ స్టీరింగ్ కంట్రోల్ని ఎలా ఆపరేట్ చేయాలి అండ్ టర్నింగ్స్లో మనం ఎంత టర్న్ చేయాలి ఎప్పుడు టర్న్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే ఎంత టర్న్ చేయాలి మన వెహికల్ ఎప్పుడు టచ్ అవుతుంది అని చెప్పేసి చాలా ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు అండ్ అదే మన బైక్లో చూసుకున్నట్టయితే కనుక బైక్ అయితే మన బాడీకి సరిపడేంత సేమ్ విడత అంతే అంతే వెడల్పుతో మనకు బైక్ కూడా ఉంటుంది కాబట్టి మనం బైక్ ఎప్పుడు టచ్ అవుతుంది ఎప్పుడు టచ్ అవుతుందని చెప్పేసి ఒక క్లారిటీ అయితే వస్తుంది అండ్ ఇక్కడ కార్లో చూసినట్టయితే కనుక మన కారు యొక్క వెడల్పు చాలా ఎక్కువగా ఉంది అండ్ దట్ ఏంటి మన కార్ వెడల్పులో కూడా మనం వచ్చేసి ఒక రైట్ సైడ్ కూర్చొని ఉన్నాం మిడిల్లో కూర్చుంటే మనకు ఈజీగా అర్థమైంది ఓకే రైట్ అండ్ లెఫ్ట్ అని చెప్పేసి బట్ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నా ఒక వైపుకు కూర్చున్నాం అంటే రైట్ సైడ్ కూర్చొని ఉన్నాం ఓకే రైట్ సైడ్ కూర్చున్నప్పుడు మనకు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే మన కార్ లెఫ్ట్ సైడ్ ఎప్పుడు టచ్ అవుతుంది ఎంత టచ్ అవుతుంది అన్న ఒక క్లారిటీ అని చెప్పేసి మనకు మిస్ అవుతూ ఉంటాం లాస్ అవుతూ ఉంటాం రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే కనుక మన వెహికల్ ఎప్పుడు టచ్ అవుతుంది అన్న విషయం మనకు అక్కడ అర్థమైనట్లయితే మన మైండ్ అని చెప్పేసి స్పాంటేనియస్గా ఓకే టచ్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు టర్న్ అవ్వాలి అని చెప్పేసి మీ స్టీరింగ్ గురించి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీరింగ్ అంటే ఏంటి మన వెహికల్ డైరెక్షన్ చేంజ్ అవుతున్నప్పుడు అంటే తప్పుతున్నప్పుడు దాన్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి స్టీరింగ్ని యూజ్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ వెహికల్ డైరెక్షన్ ఏంటో తెలియకపోతే మనకు ఎలా అర్థమవుతుంది ఓకే అంటే మనకి ఇక్కడ అర్థమవాల్సింది ఏంటి అంటే మన వెహికల్ ఎదురుగున్న ఒక పర్సన్ని కానీ ఒక ఆబ్జెక్ట్కి కానీ ఎప్పుడు టచ్ అవుతుంది నా వెహికల్ యొక్క వెడల్పు ఎంత నా వెహికల్ యొక్క విడ్త్ ఎంత అన్న ఒక క్లారిటీ మనకి ఇక్కడ రావాలి అన్న ఒక క్లారిటీ వస్తే ఎంత టచ్ అవుతుంది అన్న ఒక విషయం మనకి అర్థమైనట్లయితే కనుక ఎంత టర్న్ అవ్వాలి అన్న ఒక క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీకు ఇక్కడ దొరుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీట్లో కూర్చున్న వెంటనే మీకు స్టార్ట్ అయ్యే రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే స్టీరింగ్ని ఎంత టర్న్ చేయాలి ఎప్పుడు టర్న్ చేయాలి ఎప్పుడు మన వెహికల్ టచ్ అవుతుంది అన్న క్వశ్చన్ రైట్ ఫ్రెండ్స్ ఇంకా దీన్ని లాక్ చేయకుండా మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఎగ్జాక్ట్గా నా ఐ సైడ్ నాకు కళ్ళకైతే ఈక్వల్గా పెట్టుకొని ఉన్నాను మీరు ఇక్కడ బ్యాక్ కెమెరాలో కూడా చూచ్చు మీకు ఇక్కడ వీడియోలో చూసినట్టయితే కనుక నా ఇండెక్స్ ఫింగర్ అండ్ నా థమ్ ఫింగర్ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ యా ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే మన కార్ విడుతుంది కదా ఇక్కడ నేను ఏం చేశాను అంటే 2 పార్ట్స్గా నేను వీటిని డివైడ్ చేసేసాను మన కార్ విడుతులో ఎగ్జాక్ట్గా 2 పార్ట్స్ని మనం ఎలా డివైడ్ చేసుకోవాలని చెప్పేసి చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ గేర్ నాబ్ ఉంది కదా గేర్ నాబ్ నుంచి మనం స్ట్రైట్గానే తీసుకోవచ్చు అండ్ టాటాలో అండ్ స్విఫ్ట్ మారుతి వెహికల్స్లో మనం చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ సెంటర్లో ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఏసీ వెంట్స్ దగ్గర ఉండగా మనకి ఇక్కడ ఒక చిన్న గ్యాప్ లాంటిది ఉంటుంది అది కూడా కాకపోయినట్లయితే కనుక టాటాలో మనకి ఇక్కడ ఒకటి కరువు అని చెప్పేసి ఇచ్చాడు ఓకే ఇది మనకు వెహికల్ యొక్క సెంటర్ పాయింట్ కింద మనం అయితే కన్సిడర్ చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే మనం వెహికల్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ పేపర్ రైట్ కార్నర్ నుంచి ఈ పిల్లర్ రైట్ కార్నర్ వరకు అంటే ఈ పిల్లర్ లెఫ్ట్ కార్నర్ వరకు మనకు ఈ మధ్యలో ఎవ్వళ్ళు కూడా మనకు కనిపించకూడదు అండ్ రైట్ సైడ్ జడ్జిమెంట్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు రైట్ సైడ్ జడ్జిమెంట్కి మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకు కరువు ఉంది కదా ఈ కరువు మొత్తం మనం కన్సిడర్ చేసుకోవడం యాక్చువల్గా ఇక్కడ నుంచి కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది క్లియర్ ఇక్కడ మనకి ఎక్కడైతే విండ్స్క్రీన్ ఎండ్ అవుతుందో అంటే ఈ కరువు కాకుండా ఎక్కడైతే విండ్స్క్రీన్ ఎండ్ అవుతుందో ఇక్కడ నుంచి మనకు
లోపలికి ఏ ఆబ్జెక్ట్ కూడా కనిపించకూడదు. బయటకు ఉందంటే మనం ఇక్కడ సేఫ్ అని చెప్పేసి అర్థం చేసుకోవాలి రైట్ సైడ్ జడ్జిమెంట్ గురించి. అదే లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్కి వచ్చేపాటికి మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ పేపర్ పెట్టాను కదా, నేను ఏదైతే పేపర్ పెట్టానో ఈ పేపర్కి మనకు ఆబ్జెక్ట్ ఏది కూడా మనకు లోపలికి కనిపించకూడదు. రైట్ ఫ్రెండ్స్, నేను ఒకటి ముందు వచ్చేసి ఒక స్టోన్ అయితే పెట్టాను. ఆ స్టోన్ మనకు టచ్ అవుతుందా లేదా అన్న ఒక విషయం అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాక్ట్గా నా కళ్ళకైతే ఈక్వల్గా పెట్టుకుని అయితే మీకు చూపిస్తున్నాను. ఆ స్టోన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆ పేపర్కి ఆ రైట్ కన్నా అని చెప్పేసి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతోంది. ఇక్కడ మనం మ్యాచ్ అవుతోంది అంటే మన వెహికల్ ఆ ఆబ్జెక్ట్కి వెరీ నియర్ టు క్లోజ్ అని చెప్పేసి అర్థం. అంటే మన వెహికల్ విడత్ అంటే నాట్ ఓన్లీ దిస్ వన్ అండ్ ఇక్కడ మనకు అంటే ఈ విడత్ అంటే మన వెహికల్ విడత్ అంటే మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఈ బాడీ మాత్రమే కాదు, మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఈ మిర్రర్ కూడా కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మన వెహికల్ అంటే ఏంటి, ఇది మాత్రమే పాస్ అయిపోతే కుదరదు, మనకు ఈ మిర్రర్ కూడా పాస్ అవ్వాలన్నమాట. రైట్, అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మనకి ఇక్కడ సెంటర్ పాయింట్కి, సెంటర్ పాయింట్ చూసినట్టే కనుక సెంటర్ పాయింట్కి ఎగ్జాక్ట్గా ఆ స్టోన్ అని చెప్పేసి ఇక్కడ మనకు మ్యాచ్ అవుతోంది. రైట్, ఇక్కడ మనకు మ్యాచ్ అవుతుంది అంటే ఆ ఆబ్జెక్ట్కి వెరీ 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 నియరీ ఆ ఆబ్జెక్ట్కి చూసినట్టయితే కనుక చాలా క్లోజ్గా మన మిర్రర్ అయితే ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి నేను వెహికల్ని స్టార్ట్ చేసి కూడా అక్కడ వరకు తీసుకెళ్ళి కూడా చూపిస్తాను అది మనకు టచ్ అవుతుందా లేదా అని చెప్పేసి కూడా. డాడ్ ఒకసారి ముందుకెళ్ళి నుంచో ఆ స్టోన్ దగ్గర. ఎస్ రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే కనుక మా నాన్నగారి లెఫ్ట్ లెగ్ అని చెప్పేసి మనకు లోపల కనిపిస్తుంది. ఆయన లెఫ్ట్ షోల్డర్ వచ్చేసి మనకు కంప్లీట్గా లోపల కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం లోపల కనిపిస్తుంది అంటే టచ్ అవుతుందని చెప్పేసి ఇందాక అన్నాను కదా, ఇప్పుడు టచ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఒకసారి అయితే చూద్దాం. స్టీరింగ్ అయితే టర్న్ చేయట్లేదు. సి, ఇందాక మా నాన్నగారు యాక్చువల్గా ఆ హ్యాండ్ అని చెప్పేసి బయట పెట్టుకున్నారు. యాక్చువల్గా అంటే మనకి అది మనకు ఆ మిర్రర్ అని చెప్పేసి ఆయనకు టచ్ అయ్యేది. ఓకే, అర్థమైందా మీకు? అంటే ఇప్పుడు దగ్గరకు వచ్చేపాటికి మా నాన్నగారు వచ్చేసి ఆ హ్యాండ్ని లోపల తీసుకున్నారు. ఎప్పుడైతే మనకు ఈ పేపర్కి లోపల కనిపిస్తుందో అప్పుడు మనకు ఖచ్చితంగా మన వెహికల్ టచ్ అవుతుంది. ఒకసారి ఇందాక స్టోన్ కూడా పెట్టాం కదా, ఆ స్టోన్ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా ఆ పేపర్ మీద కనిపించింది. అది ఎక్కడుందో ఒకసారి మీకు ఇప్పుడైతే చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూపిస్తాను. రైట్ ఫ్రెండ్స్, పక్కది ఇందాక మనం చూసాం కదా ఆ స్టోన్ అని చెప్పేసి మనకు ఇంతకుముందు ఇక్కడ కనిపించింది, అంటే ఈ పేపర్కి 1 సెంటీమీటర్ ఇటు కనిపించింది. ఓకేనా, అంటే మనకు లెఫ్ట్ సైడ్ కనిపించింది. లెఫ్ట్ సైడ్ కనిపించింది అంటే దాని అర్థం ఏంటి, మన వెహికల్ సేఫ్గా ఉందని చెప్పేసి అర్థం. ఇక్కడ చూసినట్టయితే కనుక మనకు ఈ మిర్రర్కి, సి ఇప్పుడు మనకు ఈ మిర్రర్కి ఈ స్టోన్కి అయితే మనకి ఇక్కడ క్లియర్గా గ్యాప్ అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. సి, అదే ఒకసారి మీకు ఈ స్టోన్ కూడా లోపల పెట్టి కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి, మీకు ఇక్కడ ఈ వ్యూలో చూపిస్తున్నాను కదా. రైట్, ఇప్పుడు వచ్చేసి మన వెహికల్ ఇలా స్ట్రైట్గా వచ్చినట్లయితే కనుక మన మిర్రర్ టచ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఒకసారి నేను వెహికల్ని డ్రైవ్ చేసి కూడా ఒకసారి మీకు చూపిస్తాను. నేను స్టీరింగ్ అయితే యూజ్ చేయట్లేదు, స్ట్రైట్గా పెట్టేస్తాను. యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి ఆ స్టోన్ మనకు లోపల కనిపిస్తుంది. సి, ఈ స్టోన్ వచ్చేసి మనకు లోపల కనిపిస్తుంది. లోపల కనిపిస్తుంది అంటే టచ్ అవుతుందా లేదా అని చెప్పేసి చూద్దాం ఒకసారి. రైట్, ఒకసారి అయితే కిందికి వెళ్ళి చూద్దాం ఆ టచ్ అయిందా లేదా అని చెప్పేసి. సి, ఇక్కడైతే మన వెహికల్ ఆల్మోస్ట్ టచ్ అయిపోయిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ కావాల్సింది టైర్ కాదు, మన మిర్రర్. మిర్రర్ చూసినట్టయితే కనుక ఎగ్జాక్ట్గా ఇక్కడ పైకి తీసుకున్నట్టయితే మన మిర్రర్కి టచ్ అయిపోయింది. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా నాన్నగారికి అయితే ఇప్పుడు నేను ఒకసారి అది కూడా చూపిస్తాను. ఒకసారి చూపించిన తర్వాత మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇంకా ఫుల్ ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అయితే 100% అయితే నేను అనుకుంటూ ఉన్నా.
ఓకే రైట్ ఫ్రెండ్స్, మొన్న మీకు యాక్చువల్గా ఫుడ్ కంట్రోల్స్ గురించి రాంగ్ అని చెప్పేసి చూపించాను కదా, మా నాన్న చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఆయన వచ్చేసి చూపించాడు ఒకసారి ఇలా ప్రెస్ చేస్తున్నారు, ఓకేనా, ఇలా ప్రెస్ చేస్తున్నాం. మనం టచ్ చేయాల్సింది వచ్చేసి ఈ టోస్ మాత్రమే మనకి ఇక్కడ టచ్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ పార్ట్ వస్తుందో మనకు, సి ఇక్కడ వచ్చేసి మనకు పెడల్ ఇక్కడుంది, ఇక్కడుంది ఈ పెడల ఎప్పుడైతే ఇక్కడ ఉంటుందో మనకు, మనకు ఒక సెన్స్ అని చెప్పేసి అర్థం, అంటే మనకు ఒక ఫీలింగ్ అర్థం అవ్వదు మనం ఎంత ప్రెస్ చేస్తున్నాం ఏంటి అని చెప్పేసి. ఎప్పుడైనా కూడా మనకు ఈ టోతోనే మనం ప్రెస్ చేయాలి. అది కూడా అంతే డైరీ, లెఫ్ట్ కూడా చూపించు, కొంచెం కింద, కొంచెం కింద, కొంచెం కింద, కొంచెం కిందకి తీసుకో, కిందకి తీసుకో, ఎస్ అలా ఉండాలి. ఓకే ప్రెస్ చేయి పూర్తిగా, అర్థమవుతుంది ఎంత ప్రెస్ చేస్తున్నావా. ఇప్పుడు కొంచెం అరికల పైకి తీసి, అరికలతో నొక్కు, కొంచెం అరికలతో ప్రెస్ చేసి చూడు. ఇప్పుడు అర్థం కాల, అర్థం కావట్లేదు, ఇది బటన్ వేలతో నొక్కి చూడు, ఈజీగా ఉందలేదు అంటే కొంచెం రెండు కాళ్ళు, రెండు బటన్ వేలు అంటే బటన్ వేలు కాబట్టి కొంచెం రెండు కాళ్ళు రెండు ఫింగర్స్ తీసుకో. ఇది ఈజీగా ఉందా, ఇంత ముందు అరికలతో నొక్కింది ఈజీగా ఉందా, ఇది అర్థమవుతుంది కదా ఎంత నొక్కుతున్నావు అని చెప్పేసి. ఓకే రైట్, ఓకే ఇప్పుడు ఏం చేయాలి, హ్యాండ్ బ్రేక్ డౌన్ ఎలా పైకి లాగి, ఎస్ వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ గేర్, క్లచ్ పూర్తిగా ప్రెస్ చేయాలి కదా, ప్రెస్ చేసి వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు చూడు బ్రేక్ రిలీజ్ చేయదు, క్లచ్ని నువ్వు ఎంత నెమ్మదిగా రిలీజ్ చేయగలుగుతావు అంత నెమ్మది రిలీజ్ చేయి. స్టీరింగ్ అయితే దాన్ని చేయదు, అలాగే పెట్టుకో చెప్తా. ఇప్పుడు నీకు ఆ రాయి కనిపిస్తుంది కదా, ఆ రాయి ఇప్పుడు నీకు పేపర్కి, క్లచ్ నొక్కు, క్లచ్ నొక్కు ఒక నిమిషం, క్లచ్ నొక్కు. ఆ రాయి ఇప్పుడు మీకు ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి ఒకసారి, లెఫ్ట్ ఉందా రైట్ ఉందా, పేపర్ మీద టర్న్ అవ్వద్దు, టర్న్ అవ్వద్దు, స్ట్రైట్గా చూడు. మన వ్యూ ఎప్పుడైనా కూడా నా కోసం చెప్పొద్దు, స్ట్రైట్గా ఉండాలి, లాంగ్ వ్యూ చూస్తూ ఉండాలి ఎప్పుడు కూడా, ఓకేనా, లాంగ్ వ్యూ చూస్తూ ఉండాలి. మనం ఆ ఆబ్జెక్ట్ని చూడకూడదు, లాంగ్ వ్యూ చూస్తూ ఉండాలి. షార్ట్ వ్యూ చూస్తామంటే మన వ్యూ అని చెప్పేసి మనం మిస్ అవుతాం, ఓకేనా. ఎగ్జాక్ట్గా పేపర్ మీద ఉంది అంటే ఇవి ఒకసారి టచ్ అవుతుందని మీ భయం ఏంటి, నా వెహికల్ టచ్ అవుతుందా లేదా అని భయం కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం, ఇందాక నేను డ్రై చేసుకుని చూపించాను కదా. ఇప్పుడు మనకు పేపర్కి లోపల ఉందా బయట ఉందా, కరెక్ట్గా ఉంది. ఓకే మనకు లోపలకైతే లేదు, లోపలికి అనిపించింది అంటే నేనేం చెప్తున్నా అంటే ఆ పేపర్కి లోపలికి అనిపించింది అంటే మన వెహికల్ టచ్ అవుతుందంటూ ఉన్నా. ఓకే బయటకు ఉందంటే సేఫ్ అనం, దాని మీద ఉన్నా కూడా మనకు సేఫ్ సైడ్లో ఉన్నట్టు అర్థం, ఓకేనా. అండ్ వెహికల్ని ఆపాలనుకున్నా కూడా క్లచ్ నొక్కితే ఆల్మోస్ట్ స్లో అయిపోతుంది, లైట్గా బ్రేక్ టచ్ చేయాలి. క్లచ్ని సడన్గా నొక్కొచ్చు బట్ సడన్గా రిలీజ్ చేయకూడదు, ఓకేనా. ఎస్ క్లచ్ని ఎంత నెమ్మదిగా రిలీజ్ చేయగలుగుతారు అంత నెమ్మది రిలీజ్ చేయండి, బ్రేక్ మీద కాలుంచుకో, క్లచ్ని బ్రేక్ మీద కాలుంచుకో, అక్కడ ఉంచుకో, క్లచ్ రిలీజ్ చేయద్దు. ఇంకా వైబ్రేషన్ తెలుస్తుంది చూస్తారా, క్లచ్ని అక్కడ ఉంచుకొని బ్రేక్ మాత్రం రిలీజ్ చేయండి చాలు. బ్రేక్ తీసేయ, బ్రేక్ తీసేయండి, వెహికల్ స్పీడ్ వెళ్తుందంటే క్లచ్ నొక్కు చాలు. బ్రేక్ తీసేయి, బ్రేక్ తీసేయి చెప్తా, తీసేయి బ్రేక్ తీసేయి డాడీ, బ్రేక్ తీసేయి, యా స్టాప్. ఒకసారి చూస్తారా, సరే స్ట్రైట్కి వెళ్ళని చెప్తా, మనకి మిర్రర్లో కనిపిస్తుందో లేదో చూద్దాం. అది బ్రేక్ తీయాలి, బ్రేక్ తీయక క్లచ్ నొక్కు, క్లచ్ అండ్ బ్రేక్, క్లచ్ నొక్కు బ్రేక్ నొక్కాలి. ఆగాలంటే ఫస్ట్ క్లచ్ నొక్కు, క్లచ్ నొక్కు, నీకు స్పీడ్కి వెళ్తుంది కదా, క్లచ్ నొక్కేస్తే వెళ్ళదు. ఇంకా క్లచ్ అంటే మన వెహికల్కి స్విచ్ లాంటిది, స్విచ్ ఆఫ్ చేస్తే మనకు ఇంజన్ నుంచి ఎనర్జీ రాదు, ఓకేనా. ఇప్పుడు ఒకసారి మిర్రర్లో చూసుకో, ఆ రాయి ఎక్కడుందో, ఆ రాయి ఎక్కడుందో చూడు, మిర్రర్లో చూడు, మిర్రర్లో, మిర్రర్లో ఇందాక రాయి కనిపించింది, సైడ్ ఉంది, సైడ్ ఉంది అంటే మనకి ఇప్పుడు ఆ మిర్రర్ కూడా దానికి టచ్ అవ్వదు, క్లియరా. స్టీరింగ్ గురించి అర్థమైంది కదా. నీకు ఇఫ్ ఇన్ కేస్ ఆ పేపర్కి లోపల కనిపిస్తే నువ్వు ఎంత టర్న్ అవ్వాలి, ఆ పేపర్కి, ఆ పేపర్కి లోపల కనిపించింది అనుకో, నువ్వు ఎంత టర్న్ అవుతావు, అడుగు అడుగున్నారా కాదు. ఇప్పుడు ఏంటంటే మనకు ఆ పేపర్కి బయటకు వెళ్ళేంత వరకు టర్న్ అవ్వాలి, అర్థమైందా. ఇప్పుడు నీకు లోపల కనిపిస్తుంది అంటే ఏం చేయాలి, లోపల కనిపిస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ బాడీ ఉంది కదా డాడీ, నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే నీకు ఎవరు ఇక్కడ కనిపించారు, నువ్వు ఎంత టర్న్ అవుతావు అంటే తను తను టచ్ అవ్వకుండా వరకు. సేమ్ ఇక్కడ కూడా మనకి ఏంటంటే మనకు లోపల ఎంతైతే కనిపిస్తున్నారో అంత మనం బయటికి రావాలి, అంతే. మనం కొంచెమా ఎక్కువ అడుగా రెండు అడుగులు అని చెప్పేసి అక్కర్లేదు, మనకు ఎంతైతే లోపల కనపడుతున్నా అంతే టర్న్ అవ్వాలి. ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అప్పుడు స్ట్రైట్ చేసుకోవాలి, ఓకేనా. క్లచ్ మాత్రమే రిలీజ్ చేయండి, క్లచ్ మాత్రమే బైటింగ్ పాయింట్ తెచ్చుకోండి, కొంచెం ఇంకొంచెం. ఎప్పుడైతే తేడా తెలుస్తుంది చూడు, లెఫ్ట్ లెగ్ అక్కడ అక్కడ ఇంకొంచెం కొంచెం నొక్కండి, ఇంకొంచెం నొక్కండి, అంతద్దు అంతద్దు, ఫస్ట్ ఒకసారి ఫీల్ అవ్వండి ఎక్కడి నుంచి మనకు ఆ పాయింట్ తెలుస్తుంది, ఇంకొంచెం నొక్కండి, ఇంక నెమ్మది రిలీజ్ చేయాలి, ఇంకా నెమ్మది రిలీజ్ చేయాలి. ఓకే నొక్కండి, క్లచ్ నొక్కండి చెప్తా, ఓకే క్లచ్ని నెమ్మదిగా ఎంత చాలా నెమ్మది రిలీజ్ చేయాలి, ఎంత నెమ్మదిగా రిలీజ్ చేయగలితే అంత నెమ్మది రిలీజ్ చేయండి.
ఎప్పుడైతే తేడా వస్తుందో అక్కడ ఉంచుకోండి, ఇంకా క్లచ్ రిలీజ్ చేయొద్దు. ఓకే, వైబ్రేషన్ వస్తుందా? ఓకేనా, ఇప్పుడు బ్రేక్ మాత్రమే తీయండి చాలు, స్టీరింగ్ చేయించుకోండి. లెఫ్ట్ హ్యాండ్ తీసేయండి, లెఫ్ట్ హ్యాండ్ తీసేయండి, క్లచ్ రిలీజ్ చేయొద్దు. యా మూ, బ్రేక్ తీసే, బ్రేక్ తీసే, క్లచ్ రిలీజ్ చేయొద్దు, అక్కడ ఉంచుకో. యా మూ, నీకు ఆ రోడ్ రోడ్ ఎడ్జ్ ఎక్కడ ఉంది? ఆపాలనుకున్నప్పుడు క్లచ్ అండ్ బ్రేక్, క్లచ్ నొక్కేసే, లైట్గా బ్రేక్. ఓకేనా, ఇదే కదా ఇందాక భయపడ్డు నేను ఆపగలుగుతానే లేదనే కదా. ఓకేనా, ఒక్క నిమిషం మూ మూ. యా స్టాప్ 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 చేయాలంటే ఫస్ట్ క్లచ్ నొక్కాలి, క్లచ్ నొక్కిన తర్వాత బ్రేక్ నొక్కాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి లెఫ్ట్కి వెళ్దాం మనం. ఇక్కడ టర్నింగ్లో కూడా ఏంటంటే మనకు సేమ్ ఫార్ములా, టర్నింగ్లో కూడా మనకేంటి దీనికి దానికి మ్యాచ్ చేసుకొని వెళ్ళాలి. ఓకే, ముందుకెళ్ళండి కొంచెం. యాస్, అంత సడన్గా రిలీజ్ చేయొద్దు, సడన్గా క్లచ్ ఆపు 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 ఆపు. ఒకటి ఏంటంటే క్లచ్ సడన్గా రిలీజ్ చేసామంటే భయం వేస్తుంది, క్లచ్ సడన్గా రిలీజ్ చేయొద్దు. ఈ హ్యాండ్ తీసేయండి, నేను ఎలా చూపించాను హ్యాండ్ ఇలా ఉండాలి. ఓకే, క్లచ్ నొక్కండి నొక్కండి నొక్కండి, ఆ వైబ్రేషన్ రాకూడదు. క్లచ్ నొక్క, క్లచ్ బయటికి పైన తెచ్చుకోండి, ఇందాక చెప్పాను కదా వైబ్రేషన్ కొంచెం 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 అక్కడ ఉంచుకోండి చాలు, ఇంకా రిలీజ్ చేయొద్దు. ఓకేనా, ఇప్పుడు స్టీరింగ్ని ఫుల్ టర్న్ చేయండి లెఫ్ట్కి, సింగిల్ హ్యాండ్ సింగిల్ హ్యాండ్, ఇది చేయి ఇక్కడే ఉండాలి. ఎస్, వెరీ గుడ్, ఫుల్ టర్న్. ఓకే, అంత వద్దు, క్లచ్ ఎక్కువ రిలీజ్ చేయొద్దు, కొంచెం క్లచ్ నొక్కండి. ఎస్, ఇక్కడ బ్రేక్ తీసేయండి ఇప్పుడు. ఎస్, వెరీ గుడ్, ఓన్లీ క్లచ్ నొక్కండి, క్లచ్ ఒకటే. ఎస్, స్ట్రైట్ చేసుకోండి, ఇంకా స్ట్రైట్, సూపర్ సూపర్. ఆ లైన్ చెక్ మ్యాచ్ చేసుకో, లైన్ లోపల రాకూడదు, లైన్ లోపల ఉందా లేదా చూసుకొని చెప్పండి ఇప్పుడు. ఇప్పుడు మ్యాచ్ చేసుకుని వెళ్ళండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఉందా పేపర్ మీద? షూరా, ఆపండి ఒకసారి, అయితే పేపర్ మీద ఉందా? ఓకేనా, డన్, ఒకసారి చెక్ చేద్దాం, మా నాన్నకు అర్థమైందా లేదా అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే కనుక మనకు మిర్రర్ ఆ రోడ్కి అయితే మనకి ఇక్కడ టచ్ అవ్వట్లేదు. ఓకే, ఒకసారి మీరు మిర్రర్లో కూడా చూసుకోండి, అండి కరెక్ట్ ఉంది కదా, అర్థమైంది ఎప్పుడు మన వెహికల్ ఎప్పుడు టచ్ అవుతుంది ఎప్పుడు టచ్ అవుతుంది అని. అది రోడ్డు ఎడ్జ్ లోపల కనిపించిందంటే మనం దిగామని చెప్పేసి అర్థం కదా. సరే వెళ్ళండి ఇంకా స్ట్రైట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియోలో స్టీరింగ్ గురించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా. అండ్ మీకు ఇంకా ఏమైనా డ్రైవింగ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నట్లయితే కనుక రెగ్యులర్గా మీకు ఒక సిరీస్ అయితే కంటిన్యూస్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు క్లచ్ గురించి, మన క్లచ్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఎంత యూజ్ చేయాలి అన్న ఒక క్లారిటీ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అందిస్తాను ఫ్రెండ్స్. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. బోలో భారత్ మాతాకి జై.